నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు. సాగర్ తీరంలో మరో మణిహారం. విశాఖ టు భోగాపురం ఎయిర్పోర్ట్ కు బీచ్ రోడ్లో 4 లైన్ల రహదారి ఏర్పాటుకు సన్నాహం. జిల్లాపై కరోనా పంజా, పెరుగుతున్న కేసులు మరణాలు భీతిలుతున్న జనం. కోవిడ్ హీరోలు పరిశుద్ధ సిబ్బంది కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలకు తెగించి విధులు. సాగర్ తీరంలో బయటపడ్డ బంకర్ రెండో ప్రపంచ యుద్ధ ఆనవాలు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరో 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. విశాఖలో రహదారుల విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖను ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ప్రజా ప్రయోజన అంశంపై దృష్టిని సారిస్తోంది. దీంట్లో భాగంగా భీమిలి నుండి భోగాపురం విమానాశ్రయం వరకు సాగర్ తీరాన్ని ఆనుకొని నూతన రహదారిని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో విశాఖ సాగర్ తీరానికి మరో మణిహారంగా రహదారి నిర్మాణం జరగనుంది. విశాఖ జిల్లా భీమిలి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు నూతన రహదారి నిర్మాణం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విశాఖ భీమిలి నుంచి భోగాపురం వరకు తీరం వెంబడి అత్యాధునిక రహదారిని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖ తీర అందాల్ని చూస్తూ విజయనగరం జిల్లా భోగాపురంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికులు వెళ్లే విధంగా ఈ రహదారి నిర్మాణం ఉండాలని ఆలోచన చేస్తోంది. తీరమార్గంలో వెళ్లడానికి ప్రస్తుతానికి విశాఖ నుంచి భీమిలి వరకు మాత్రమే 4 వరుసల రహదారి అందుబాటులో ఉంది. అయితే విమానాశ్రయం నిర్మాణం జరిగితే ఎయిర్పోర్టుకు వెళ్లేందుకు వీలుగా భీమిలి నుంచి భోగాపురం వరకు 4 వరుసల రహదారి నిర్మించడానికి ఉన్న అవకాశాలపై కొంతకాలంగా కసరత్తు జరుగుతోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధికారులు ఏకంగా 6 వరుసలు కానీ 8 వరుసల రహదారి కానీ నిర్మించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో జాతీయ అంతర్జాతీయ సంస్థలు డిపిఆర్ తయారు చేయడానికి వచ్చే నెల 9వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో డిపిఆర్ సిద్ధమైతే రహదారి నిర్మాణం మొదలు కానుంది. విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన ఇప్పటికే చేస్తున్నారు. ఈ పరిపాలనా రాజధాని విశాఖపట్నం ఇప్పటికే ఆర్థిక రాజధానిగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి విశాఖపట్నం, ఈ విశాఖపట్నంలో భోగాపురం అనుసంధానంగా భోగాపురంలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా నిర్మించబోతున్నారు. అక్కడ దానికి సంబంధించినటువంటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండి భోగాపురం ఎయిర్పోర్ట్కి సులువుగా వెళ్ళేటట్టుగా, అలాగే విశాఖపట్నం నుండి భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళే విఐపీలు కానీ లేకపోతే ఇతరులు వెళ్ళేటట్టుగా సులువైనటువంటి అతి వేగంగా వెళ్ళేదానికి సులువైనటువంటి మార్గంగా ఈరోజు బీచ్ రోడ్డు మొత్తం భోగాపురం నుండి విశాఖపట్నం వరకు ఉన్న బీచ్ రోడ్ని 4 రోడ్లుగా విస్తరించాలని చెప్పినది ఇప్పటికే ప్రతిపాదన పెట్టారు. పనులు కూడా ప్రారంభించడం జరిగింది. అయితే ఈ పనులు ఇతరులకు ఇబ్బంది కలగకుండా చాలా వేగవంతంగా చేసినట్టయితే ఉపయోగకరంగా ఉంటాయి. ఇప్పటికే నేషనల్ హైవేను కూడా పెందుర్తి నుండి అటు ఆనందపురం దీనికి తరలించడం అనేది జరిగింది. అంటే విశాఖపట్నం యొక్క జనాభా పెరగడంతో విశాఖపట్నం నడి వీధుల్లో ఈరోజు విశాఖపట్నం 16 నేషనల్ హైవే 16 ఏదైతే ఉందో దాన్ని అవతల వైపు మార్చడం, అలాగే మిగిలింది ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి సులువుగా వెళ్ళేటట్టుగా అతివేగంగా వెళ్ళేటట్టుగా ఈ బీచ్ రోడ్లో 4 రోడ్లని వెడల్పు చేసి ఆ రోడ్లలో వెళ్ళేటట్టుగా ఒక ప్రయత్నం అనేది మంచి ప్రయత్నమే. అయితే ఇప్పటికే విశాఖపట్నంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరుగుతుంది. రోజు రోజుకి ఉదయాన్నే డ్యూటీలకు వెళ్ళాలంటే గంటల తరబడి ఈ సిగ్నల్ పాయింట్ల దగ్గర గంటల తరబడి ఉండవలసిన పరిస్థితి వస్తుంది. అలాగే అంబులెన్స్లు కూడా వెళ్ళాలంటే ఆ ట్రాఫిక్ను దాటుకుని అంబులెన్స్లు కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు. కాబట్టి ఆ 4 లైన్లు వెంటనే నిర్మాణం చేపట్టి వేగంగానే అది చేపట్టాలి. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అలాగే కార్మికులకి కష్టజీవులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ లైన్లు వేగవంతం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం.
జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది, ఉధృతిని కొనసాగిస్తోంది. పెరుగుతున్న కేసులు మరణాలే ఇందుకు సాక్ష్యం. వైరస్ పంజా ధాటికి జిల్లావాసి వణికిపోతున్నాడు. తాజాగా 24 గంటల వ్యవధిలో 1156 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 33129కి చేరింది. చికిత్స పొందుతూ 5 మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 231గా నమోదైంది. జిల్లాపై కరోనా పంజా విస్తృతోంది. కేసుల నమోదులో వీర ప్రతాపం చూపించింది. మరణాల నమోదులోనూ రాజీ పడడం లేదు. తాజాగా 24 గంటల వ్యవధిలో 1156 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 33129కి చేరింది. చికిత్స పొందుతూ 5 మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 231గా నమోదైంది. గ్రామీణ జిల్లాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. పాయకరావుపేట మండలంలో 18, అనకాపల్లిలో 15, పద్మనాభ మండలంలో 5 కేసులు నమోదయ్యాయి. 5,584 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 27,314 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటిస్తేనే వైరస్ కట్టడికి అడ్డుకట్ట పడుతుంది. కోవిడ్తో పోరాటం చేస్తూ వారియర్స్గా నిలుస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది. ప్రాణాంతకమని తెలిసి కూడా ప్రజాక్షేమమే ధ్యేయంగా వారు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యం. పోలీసులు, వైద్య సిబ్బందితో పాటు ఫ్రంట్ వారియర్స్గా ప్రజారోగ్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వారికి మోరల్ సపోర్ట్ అందించడం మనందరి బాధ్యత. చేసే పనిని దైవంగా భావించి ప్రజాక్షేమమే కర్తవ్యంగా ప్రాణాలకు తెగించి సేవలు అందించడం పారిశుద్ధ్య కార్మికుల నైజం. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఫ్రంట్ వారియర్స్గా అంకితభావంతో వీరు అందించిన సేవలే అందుకు నిదర్శనం. చెత్త తొలగింపు అనేది సాధారణంగానే చాలా కష్టసాధ్యమైన పని. అలాంటిది కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆవిధులు నిర్వహించడం ఎంత కష్టమో ఊహించుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్న వారిని ఎంత కీర్తించినా తక్కువే అవుతోంది. కరోనా విజృంభిస్తున్న కాలంలో మొదటి నుంచి కరోనా వారియర్స్గా మొత్తం ప్రజలందరికీ, అలాగే శానిటైజేషన్లో అన్నింటిలోని సహాయ సహకారాలు కృషి చేస్తున్న వాళ్ళు మున్సిపల్ వర్కర్స్, ఆ శానిటరీ వర్కర్స్ పనిని గుర్తించాల్సిన అవసరం ఉంది, వాళ్ళని అభినందించాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి దండలేసి చాలా ఉత్సవాలలాగా కూడా జరిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిజంగా దానికి అర్హత కలిగిన వాళ్ళు కూడా ఈ మున్సిపల్ వర్కర్స్ అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే వీళ్ళకి కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుందనేది గుర్తు చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఈ సందర్భంగా వాళ్ళు ఆటోలు కానీ లేకపోతే ఇతరత్ర ప్రయాణ ఛార్జీలు కానీ పెరిగిన పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళకి ఒక నెల అలవన్సు అదనంగా ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను. కాబట్టి వీళ్ళు ఎవరైతే ఈ శానిటరీ వర్కర్స్ ఉన్నారో నిజంగా కూడా వాళ్ళని ఈరోజు దైవంతో సమానంగానే ఈ కరోనా సందర్భంలో చూసుకోవాల్సిన అవసరం ఉంది. వైద్యులతో సమానంగా పారిశుద్ధ్య కార్మికులు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్నారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో అడుగు పెట్టాలంటే ప్రజలు భయపడుతున్నారు. కానీ అలాంటి చోట్ల కూడా పారిశుద్ధ్య కార్మికులు మనోనిబ్బరంతో పనిచేసి ప్రజల ప్రాణాలకు భరోసానిస్తున్నారు. కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ సమయంలో వీరు అందించిన సేవలు మరువరానివి. వైరస్ ప్రాణాంతకమని తెలిసినా కూడా ప్రాణాలకు తెగించి వీరు చేసిన త్యాగం అమోఘం. వైరస్ విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ అదే సంకల్పంతో ముందుకు సాగుతూ ప్రజల ప్రాణాలను కాపాడడంలో కొందరు సమిధలవుతున్నారు. ఈ నేపథ్యంలో వీరికి అండగా నిలిచి కృతజ్ఞతగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులతో పాటు ప్రతి ఒక్కరిపైనా ఉంది. కరోనా వైరస్ రోజురోజుకి విజృంభిస్తుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 3 లక్షలు దాటే, దేశవ్యాప్తంగా కూడా ఈరోజు కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఈ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్ కార్మికులు తమ ప్రాణాలకి పణంగా పెట్టి ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి తడి చెత్తని పొడి చెత్తని ఏరడం చేస్తున్నారు. ప్రతి వీధుల్లో శుభ్రం చేస్తున్నారు, ప్రతి ఇంటి దగ్గర శుభ్రం చేస్తున్నారు, కాలువలు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా మున్సిపల్ కార్మికులు చేసే ఒక పని ఈరోజు ప్రజల ఆరోగ్యాలను రక్షించే పని. అటువంటి కార్మికులకి ఖచ్చితంగా ఈరోజు మనం
వాళ్ళని అభినందించాల్సినటువంటి అవసరం. పీపీఈ కిట్లు కానీ గ్లౌజులు కానీ లేకపోతే వాళ్ళు చాలామంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళకి రక్షణ పరికరాలు ఇవ్వాలి. అలాగే చనిపోయారు చాలామంది, చనిపోయిన వాళ్ళకి 50 లక్షల బీమా పథకాన్ని కూడా వెంటనే వర్తింపజేసేటట్టుగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పనిని మనం అభినందించినట్టు అవుతుంది. ప్రభుత్వం కూడా ఆ రకంగా ఆదుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇప్పుడున్న కరోనా నేపథ్యంలో చాలామందికి ఆరోగ్య పరిస్థితులు బాగలేనప్పటికీ కూడా ఈ కరోనా నేపథ్యంలో చాలామంది జీవీఎంసీ కార్మికులు వాళ్ళు ఎంతో వాళ్ళ సేవ అమోఘంగా ఉంది. అదేవిధంగా డాక్టర్స్, పోలీసులు వాళ్ళు చేసిన సేవ అమూల్యమైనదని నేను తలంచినాను. ఈ కరోనా నేపథ్యంలో కూడా వాళ్ళు లాక్డౌన్లో మేము ఈ 3 నెలలు ఇంట్లో ఉన్నప్పటికీ వాళ్ళు వచ్చి పారిశుద్ధం చేసి వీధులన్నీ శుభ్రం చేసి వాళ్ళు ప్రాణాలు కూడా త్యాగించి ఈ జీవీఎంసీ వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు. వాళ్ళ సేవకు నిజంగా ఎన్నో ధన్యవాదాలు చెప్పినా కూడా అది తీరదు. చరిత్రకు సాక్ష్యంగా నిలిచే బంకర్ ఒకటి విశాఖ సాగర్ తీరంలో బయటపడింది. 2వ ప్రపంచ యుద్ధకాలం నాటిదిగా దీనిని భావిస్తున్నారు. శత్రువులపై దాడి కోసం నిర్మించిన ఈ బంకర్ నగర చరిత్రకు సాక్షిభూతంగా నిలుస్తుంది. శత్రువులపై దాడి లక్ష్యంగా నిర్మించిన ఇలాంటి బంకర్లు విశాఖ తీరంలో చాలానే ఉన్నాయి. అయితే కాలక్రమంలో సముద్రపు అలల తాకిడికి కొన్ని ఇసుకలో కూరుకుపోయాయి. జాలారిపేట వద్ద మాత్రం ఇలాంటి బంకర్ శిథిల స్థితిలో కనిపిస్తుంటుంది. తాజాగా వాతావరణ మార్పులతో పాండురంగస్వామి టెంపుల్ సమీపాన ఓ బంకర్ బయటపడింది. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో సముద్రం గుండా వచ్చే శత్రువులపై దాడి చేసేందుకు సైనికులు ఈ బంకర్లను నిర్మించుకుని అక్కడి నుంచి దాడులకు దిగినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. నగర ప్రాచీన నాగరికతకు ఆనవాలుగా చెప్పుకునే ఈ బంకర్ను తిలకించేందుకు విశాఖవాసులు, సందర్శకులు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఉపయోగించినటువంటి బంకర్ ఏదైతే ఉందో ఈరోజు విశాఖపట్నంలో అనేక ప్రాంతాలు, అప్పికొండ, ఋషికొండ, పెద్దజాలారపేట అనేక ప్రాంతాల్లో బంకర్లు ఉన్నప్పటికీ కూడా అవి బయటకు భౌతికంగా బయటకు కనబడలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు పాండురంగస్వామి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి బంకర్ ఏదైతే వాతావరణ మార్పు వల్ల సముద్రం వెనక్కి వెళ్ళడం వల్ల ఈరోజు బంకర్ బయటకు కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రజలందరికీ కూడా ఏదైతే 2వ ప్రపంచ యుద్ధ సమయంలో సైనికులు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సముద్ర మార్గం నుంచి వచ్చే శత్రువులపై దాడి చేయడానికి బంకర్లో తన ప్రాణాలను తలదాచుకునే విధంగా ఆనాటి బంకర్లు ఉపయోగించేవారు. నేటి ప్రపంచానికి బంకర్ల పరిస్థితి, బంకర్ల గురించి తెలియాలి అంటే ఖచ్చితంగా దీని పురావస్తు శాఖ మరియు పర్యాటక శాఖ దాన్ని కాపాడాలి. ఖచ్చితంగా పర్యాటకులకు బంకర్ విశేషాలు తెలిసే విధంగా ఆ బంకర్ 2వ ప్రపంచ యుద్ధానికి చెందిందని చెప్పి అక్కడ ప్రత్యేకమైనటువంటి ఫ్లెక్సీ బోర్డులను, దాని యొక్క చరిత్రను తెలిపే విధంగా మన పర్యాటక శాఖ, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కాపాడాలి. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 2 రోజుల్లో ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా అదే ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు ఉత్తర దక్షిణ ద్రోణి రాయలసీమ నుండి దక్షిణ కోస్తా మీదుగా మధ్య తమిళనాడు వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. దీని ప్రభావంతో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. మరో 2 రోజుల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు వేటకి వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. సింహాచల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సర్వసభ్య సమావేశం జూమ్ యాప్ ద్వారా చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు నిర్వహించారు. ట్రస్ట్ సభ్యులు 13 మంది కృష్ణాపురం గోశాల ప్రాంగణం నుండి సమావేశంలో పాల్గొన్నారు. ట్రస్ట్ బోర్డు సభ్యులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో
భూములు లాంగ్ లీజ్, లీగల్ అడ్వైజర్గా రిటైర్డ్ జడ్జి నియామకం, చైర్పర్సన్కి ఓఎస్డీ నియామకం తదితర 12 అంశాలు ఎజెండాలో ఉంటే ప్రధానంగా ఓఎస్డీ నియామకం ఆమోదం పొందింది. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మాత్రమే నియమించుకోమని షరతు విధిస్తూ సభ్యులు ఆమోదాన్ని తెలిపారు. దీనికి ఏం అవుట్పుట్ వస్తుంది? ఏది చేసినా కూడా ఏ విమర్శ రాకూడదు, ఎటువంటి విమర్శలు లేకుండా దానికి ముందుగా ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది. సో ఈ డెసిషన్స్ అన్ని తీసుకొని మళ్ళీ చైర్మన్ గారితో ఇంకొకసారి డెసిషన్ తీసుకొని మళ్ళీ మంత్రి గారికి ఇంకొకసారి మొత్తం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు అవుట్పుట్ చెప్తామని. సో ఏకాభిప్రాయంగా ఓవరాల్గా ఒక 12 వరకు ఉన్నాయి. బట్ ఇవాళ ఏదైతే మొత్తం మీ ఎజెండాలో మాకు ఇచ్చిన ఎజెండా అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ఎంక్లోజ్ చేస్తాం. సో మాకు ఏంటంటే ఇందులోకి మాకు కూడా కొంత క్లారిటీ కావాలని చెప్పి మేము, ఎందుకంటే వీఆర్ ఎలక్టెడ్ న్యూలీ, మేమందరూ కొత్తగా ఎలక్ట్ అయ్యాం. సో పాతగా మేము ఇంకో 1 ఇయర్ కింద అంటే మీరు మాకు అడిగినా చెప్తాం. సో వీఆర్ ఎలక్టెడ్ న్యూలీ కాబట్టి మాకు దీని మీద సబ్జెక్ట్ ఉండాలి. సో ఉంటే మేము దీనికి ప్రొజెక్ట్ అవ్వడం బాగుంటుందని చెప్పి. నెక్స్ట్ ఏంటంటే, ఏది కూడా కాంట్రవర్సీ మ్యాటర్ అయితే మేము అందరం కూడా బోర్డు మెంబర్స్ కానీ ఈఓ గారు కానీ చైర్మన్ గారు కానీ ఒకే థాట్ మీద ఉన్నాం అందరం కూడా. కానీ ఫర్దర్గా ఫ్యూచర్గా మాకు 12 అంశాలు అయితే ఏదైతే పెట్టారో దాని మీద మాకు ఇంకొంచెం లోతుగా వెళ్ళి అవగాహన చేసుకుందాం సార్. మీ మాటకి ఒక సందర్భం అదన్నీ మాకు తెలిసినవే, కాకపోతే దాని మీద ఇంకా లోతుగా అంటే ఇప్పుడు ఎవరు కూడా కరోనా వల్ల అందరూ దూరంగా ఉన్నారు. కొంతమంది కాకినాడలో ఉన్నారు, కొంతమంది విజయవాడ నుంచి బోర్డు మెంబర్ ఉన్నారు, రాజాం నుంచి ఉన్నారు, విజయనగరం నుంచి ఉన్నారు. ఎవరు కూడా కూర్చొని ఇప్పుడు మీరు ఇప్పుడు ఏదైతే మీ 11 గంటలకు మాకు ఉన్నదో 1 అవర్ ముందే అందరూ వచ్చారు. యాక్చువల్గా ఇప్పుడైతే మా లక్ష్మి గారు అయితే, కొరాల లక్ష్మి గారు అయితే ఇంక ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలి యాక్చువల్గా. అలాగనే పార్వతి గారు ఉన్నారు, ఆవిడ కూడా రీసెంట్. విశాఖ ఆసియాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. ఆకర్షణ నగరంగా మౌలిక వసతులు సమకూర్చుకుంటూ ఆర్థిక, పర్యాటక, పారిశ్రామిక రాజధానిగా విరాజిల్లుతోంది. ఇప్పుడు పరిపాలనా రాజధానిగా రాజముద్ర వేసుకుంది. నవ్యాంధ్రలో నగరానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక చొరవతో అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. ఇదిలా ఉండగా ట్రాఫిక్ ఐలాండ్ల ఏర్పాటు విషయంలో అధికారుల నిర్ణయాలు విమర్శలకు తావిస్తున్నాయి. నగరంలో ట్రాఫిక్ సమస్యలు నానాటికి జటిలంగా మారుతున్నాయి. ట్రాఫిక్ నియంత్రణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా ట్రాఫిక్ ఐలాండ్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే అవి అసంపూర్తిగా ఉండడంతో ట్రాఫిక్ సిబ్బందికి ఇబ్బందికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్న రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో ప్రధాన రోడ్లపై రద్దీని నియంత్రించేలా ట్రాఫిక్ ఐలాండ్లను ఏర్పాటు చేశారు. కానీ వాటిని పూర్తి చేయాలనే శ్రద్ధ లేకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు విధి నిర్వహణకు ఆటంకం ఏర్పడుతోంది. ఎప్పటికైనా అధికారులు స్పందించి వీటిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. మన విశాఖపట్నంలో చూసుకున్నట్టయితే ప్రధానంగా ఎండనక వాననక ట్రాఫిక్ పోలీసులు ఏదైతే ఉన్నారో, కానిస్టేబుల్ కానీ హోంగార్డ్లు కానీ వాళ్ళందరూ ఉన్నారో, ట్రాఫిక్ సెంటర్ దగ్గర 4 రోడ్ల కోడల దగ్గర ట్రాఫిక్ విపరీతంగా రద్దీ పెరిగే అవకాశం కూడా మున్ముందు ఇంకా ఎక్కువ ఉంది. ఇటువంటి సమయంలో వాళ్ళకి ఏంటంటే ట్రాఫిక్ ఐలాండ్స్ ఇదివరకు ఉండేవి, ఈరోజు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ట్రాఫిక్ ఐలాండ్స్ ఎక్కడ పడితే అక్కడ పాడుపడిపోయి నిరుపయోగమూలంగా పడి ఉన్నాయి. ఇప్పుడు చూస్తే ఎండాకాలం, వర్షాకాలం వచ్చింది, ఎండాకాలం జరిగిపోయింది. మొన్నదాకా చూస్తే కోవిడ్-19 కారణంగా కోవిడ్ వారియర్స్గా కూడా ఈ హోంగార్డ్లు కానీ ఈ కానిస్టేబుల్ కానీ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ యొక్క ప్రతిభను కనబరిచారు, చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వర్షాకాలంలో చూస్తే ఎక్కడ ఏ జంక్షన్లో చూసినా సరే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎక్కడ చూసినా, ఏ సెంటర్లో చూసినా సరే వాళ్ళు వర్షంలో తడుస్తూ కూడా డ్యూటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజంగా చెప్పకూడదు, ఇప్పుడు ఈ టైంలోని జలుబు దగ్గు వచ్చి ఏ వైరల్ ఫీవర్ వచ్చినా సరే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ కుటుంబ పరిస్థితి కూడా జగదారిపోయే అవకాశం ఉంది. రహదారులు ఉన్నాయి, చిన్న చిన్న రహదారులు ఉన్నాయి, అలాంటి చోట్ల కొంచెం వాళ్ళకి ట్రాఫిక్ ఐలాండ్ అనేది ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళకి కూడా ఆరోగ్య పరిస్థితులు అనేవి నీట్గా ఉంటాయి. ట్రాఫిక్ ఐలాండ్స్ ఒకవేళ నిధులు సరిపోకపోతే చాలామంది స్పాన్సర్ చేయడానికి, చాలా పెద్ద పెద్ద షోరూమ్ల వాళ్ళు స్పాన్సర్ చేయడానికి చాలామంది ఇదివరకు కూడా ముందుకొచ్చారు, ఇప్పుడు కూడా ముందుకొచ్చే అవకాశం ఉంది. వాళ్ళనే ఉపయోగించుకొని వాళ్ళకి మాత్రం ట్రాఫిక్ ఐలెన్స్ చేయడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది, వాళ్ళకి ఉపయోగకరంగా ఉంది, వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది, ఇంకా మరిన్ని సేవలు చేయడానికి కూడా వాళ్ళకి అవకాశం కలిగిస్తారు. నగరాలలో కానీ టౌన్స్లో కానీ యాక్సిడెంట్లు జరగకుండా ఉండడానికి ముఖ్య భూమిక పోషించేది ట్రాఫిక్ పోలీసులు. వాళ్ళు ఎండనక వాననక రోడ్లపై నించొని సరిగ్గా ట్రాఫిక్ రూల్స్ పాటించమని ప్రజలకు చెప్తుండడం వల్ల ఎటువంటి యాక్సిడెంట్లు జరగట్లేదు. అటువంటిది ఆ పోలీసే లేకపోతే ట్రాఫిక్ పెరిగిపోయి యాక్సిడెంట్లు జరిగి మరణాలు అనేవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం మన విశాఖపట్నంలో మరణాల సంఖ్య చాలా తక్కువ రేటుగా, యాక్సిడెంట్ రేటు కూడా చాలా తక్కువగా ఉంది. అటువంటిది ఇప్పుడు ఇంకా రాబోయేది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో పోలీసుల రక్షణ కోసం
ప్రభుత్వం నిర్మించేది ట్రాఫిక్ ఐలాండ్. అయితే ఈ ట్రాఫిక్ ఐలాండ్ ని అసంపూర్తిగా నిర్మించి వదిలేసింది. దాన్ని పూర్తిగా నిర్మించగలిస్తే ఈ వర్షాకాలంలో పోలీసులు వాటిలో ఉండి వాళ్ళ రక్షణను పాటిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరణాల సంఖ్యను తగ్గించగలిగిన వారు అవుతారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ట్రాఫిక్ ఐలాండ్ పూర్తిగా నిర్మించాలని ఆశిస్తుంది. నవ్యాంధ్రకు విశాఖే పరిపాలనా రాజధాని అని దీనిని ఎవరు అడ్డుకోలేరని వైసీపీ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త విజయ నిర్మల స్పష్టం చేశారు. విశాఖ పరిపాలనా రాజధానికి మద్దతుగా ఇసుకతోట జంక్షన్ వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆమె మానవహారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పరిపాలనను అందిస్తున్నారని, విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటి నుండి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, అయినప్పటికీ నగర ప్రజలు గమనించిన టీడీపీ ఎమ్మెల్యేలు స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రధాన ప్రతిపక్షం చేతకానిది అయినందువల్ల ఆ పాత్రను అధికార వైసీపీ పోషించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. అధినేత తీరును వ్యతిరేకించలేని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరి ఉత్తరాంధ్ర కూడా ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని పోగొట్టని చెప్పేసి మరి ఇక్కడ విశాఖకి మరి ఉత్తరాంధ్రకి కూడా అభివృద్ధి జరిగే విధంగా మరి ఇక్కడ కూడా ఒక రాజధానిని ప్రకటిస్తే మరి చంద్రబాబు నాయుడు గారు కానీ మరి తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ మరి ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగకూడదు. ఓన్లీ రాజధాని అంటే విజయవాడ మాత్రమే, అమరావతి ఒకటే రాజధానిగా ఉండాలి అని చెప్పేసి అని మరి కుళ్ళు బుద్ధితో వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మరి ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి చూస్తున్నారు. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి మరి ఇక్కడ వెలగపూడి రామకృష్ణ బాబు కూడా అమరావతి నుంచి వచ్చిన వ్యక్తి కనుక మరి ఇక్కడ సంపాదించుకున్నవన్నీ మద్యం మీద వచ్చిన డబ్బులను సంపాదించుకుని మరి వేల ఎకరాల భూములు మరి అక్కడికి రాజధానిలో కొనుక్కుని అవి ఎక్కడైతే మరి రాజధాని మూడు విభాగాలు చేసినట్లయితే మరి వాటి రేట్లు పడిపోతాయేమోనని కుళ్ళు బుద్ధితో మరి ఇక్కడ ప్రజలని తల్లిపాలు తాగి రొమ్మగుద్దే విధంగా ఇక్కడ ప్రజల ఓట్లతో గెలిచి ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచిన వెలగపూడి రామకృష్ణ బాబు కూడా కనీసం పెదవి విప్పకుండా మరి రాజధాని అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఎప్పుడూ కూడా వెనుకబడితనంతో ఉండాలి అని చెప్పేసి చెప్పిన పరిస్థితి చూస్తున్నాం. మరి మేము ఒకటే హెచ్చరిస్తున్నాము, వెంటనే మీరు చిన్నది అన్నమే కానీ అయితే మీకు మానవత్వం కానీ ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మీరు సపోర్ట్ చేస్తూ రాజీనామా చేయాలని చెప్పి వెలగపూడి కానీ అలాగే ఇక్కడ ఉండేవాడి తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేసుకుంటూ మేము జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఏదైతే మాట ఇచ్చారో ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి కనుక ఈరోజు మేమందరం కూడా రోడ్ ఈ కోవిడ్ టైంలో కూడా రోడ్డు మీదకి వచ్చి మా యొక్క నినాదం తెలియజేయడం జరుగుతున్నది. రాష్ట్ర రాజధాని తరలింపులో కుట్రకోణం దాగి ఉందని భారతీయ జనశక్తి పార్టీ కన్వీనర్ శివాజీ ఆరోపించారు. డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివాజీ మాట్లాడారు. గత ప్రభుత్వం అన్ని పార్టీల సమ్మతితో రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. 3 పంటలు పండే భూమిని నిస్సారంగా చేసిన తర్వాత ఇప్పుడు రాజధాని మార్పు ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అవడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రాంతాల మధ్య తగాదా పెట్టి జగన్మోహన్ రెడ్డి కాలం గడుపుతున్నారని ఆరోపించారు. దసరా లేదు, వినాయక చవితి లేదు, సంక్రాంతి లేదు, ఏ పండుగలు లేవు. అన్ని పండుగలు పిల్లం పిల్లలు ఇంటి పోతే ఇంటి రోడ్ల పిల్లలతో సహా రోడ్ల మీదకి వచ్చి వంట వాళ్ళు తీసుకుని వాళ్ళు రోడ్డే ఇల్లు అయిపోయింది. రోడ్డు మీదకి వచ్చి టెంట్ వాళ్ళకి ఇల్లు అయిపోయింది. ఇల్లు వాకిలు అన్ని వదిలేసుకున్నారు పాపం. అంత అలాంటి ప్రశాంత జీవనం గడిపిన వాళ్ళ నుంచి ఈరోజు రోడ్డు ఎక్కి అవినీతి రహిత పాలనే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనిలో భాగంగా రిజిస్టార్ ఆఫీస్ కార్యాలయాల్లో వీడియో రికార్డింగ్ అమర్చడానికి చర్యలు చేపట్టారు. పవర్ ప్రాజెక్టుగా రాష్ట్ర వ్యాప్తంగా 20 కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 3 కార్యాలయాలను విశాఖలో ఎంపిక చేశారు. రాష్ట్ర ఖజానాకు అత్యంత అధిక ఆదాయాన్ని తెచ్చే రిజిస్ట్రేషన్ శాఖను క్షేత్రస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. లంచగొండితనం, లంచం ఇవ్వని క్లయింట్లకు పనిచేయకుండా ఇబ్బందులు పెట్టడం, రైటర్లే మీడియేటర్లుగా వ్యవహరిస్తూ కార్యాలయాల్లో రింగు తెప్పడం, చిన్న చిన్న లోపాలను చూపెట్టి భూ కొనుగోలు అమ్మకందారులను భయపెట్టి డబ్బులు గుంజేయడం తదితర అనేక తప్పుడు చర్యలకు చెక్ చెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరిగే చర్యలను వీడియో రికార్డింగ్ చేసే విధంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. అయితే తొలిదశగా రాష్ట్ర వ్యాప్తంగా 20 కార్యాలయాల్లో పవర్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రక్రియ సమర్థవంతంగా సాగి సరియైన ఫలితాలు ఇస్తే తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారు. తొలి విడత 20 కార్యాలయాల్లో విశాఖలో 3 కార్యాలయాల్లో సూపర్ బజార్, మధురవాడ, ఆనందపురాల్లో ఈ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది.
గతంలో మధురవాడ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులే బయటి నుండి డబ్బులు తెచ్చి అధికారుల డెస్క్లో పెట్టి అరెస్టు చేయాలని చూశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ వీడియో రికార్డింగ్ ప్రక్రియ అమలు జరిగితే ఇటువంటి ఆరోపణలు తావుండదు, లంచగొండితనాన్ని నిర్మూలించవచ్చు, అవినీతి రహిత పాలన కొనసాగించవచ్చు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయి మంచి ఫలితాలు ఇస్తుందని ఆశిద్దాం. మూడు రాజధానులకు మద్దతుగా జీవీఎంసీ 17వ వార్డు వైసీపీ సీనియర్ నాయకులు గేదెల నాగరాజు ఆధ్వర్యంలో ఇసుకతోట జంక్షన్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ విజయనర్మల పిలుపు మేరకు విశాఖ కార్యనిర్వహణ రాజధానికి మద్దతుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు గుర్తు చేశారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎన్ని కుట్రలు పనినా విశాఖ రాజధానిని అడ్డుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి లావణ్య, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ పిల్లా సత్యవతి తదితరులు పాల్గొన్నారు. మనకి మూడు రాజధానుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన సంగతి తెలిసిందే, మన ఆంధ్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ దానికి అడ్డుకట్టగా కోట్లను అడ్డం పెట్టుకొని చంద్రబాబు గారు ఎన్నో జిమ్మిక్కులు కుయుక్తులతో దీన్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు. సో వాటిని తిప్పికొట్టాలి. తిప్పికొట్టాలంటే పార్టీలతో ముడిపెట్టద్దు మా ఎవరిని కూడా. మేము పబ్లిక్గా వచ్చాం, ఇక్కడికి సామాన్య ప్రజలుగా వచ్చాం. మాకు రాజధాని కావాలి, మాకు అభివృద్ధి కావాలి, మాకు సమన్యాయం కావాలి, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి, అదే మా ధ్యేయం. అంతేగాని పాత ఆంధ్రప్రదేశ్లాగా ఏదో ఒక అప్పుడు అయినట్టు ఒక హైదరాబాద్ డెవలప్ అయితే మిగతావన్నీ ఏమయ్యాయి అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు అలా పరిస్థితి జరగకూడదని జగన్మోహన్ రెడ్డి గారు మంచి డెసిషన్, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది, మా అందరికీ సంతోషంగా ఉంది. కానీ ఈ చంద్రబాబు కోట్లు అన్ని అడ్డంకులు పెట్టుకొని ఇల్లు పట్టాలు కానీ ఏదైనా సరే కోట్లని ఆశ్రయించి ఎన్ని చేసి అతను ఎన్ని చేసినా సరే విశాఖపట్నం రాజధాని ఇవ్వద్దని ఆయన ఎన్ని అయితే అడ్డంకులు పెడుతున్నారో విశాఖ వాసులు మాత్రం క్షమించేది లేదు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఆయన ఇలాగ ఎప్పుడు ఇలాంటి భూ కబ్జాలు ఇవన్నీ చేసుకోవడం ఆయనకు అలవాటు మొదటి నుంచి కూడా. చంద్రబాబు నాయుడుకి ఇప్పటికే స్థానం లేదు. ఇంకా రాబోయే రోజులు విశాఖపట్నం కానీ రాజధాని ఇవ్వకుండా ఆయన చేసినట్టయితే మాత్రం విశాఖపట్నం మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ అనేదే లేకుండా భూస్థాపితం చేస్తారు. మిరియాలగూడ అత్యాచార అక్రమ రవాణా బాధిత మహిళా కుటుంబాన్ని ఆదుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎం లక్ష్మి, సిపిఐ అనుబంధ మహిళా సంఘం అధ్యక్షురాలు విమలలు మాట్లాడారు. మిరియాలగూడకు చెందిన దళిత మహిళ 11 ఏళ్లుగా అత్యాచారానికి అక్రమ రవాణాకు గురవుతూ వస్తోందని, అయినప్పటికీ బాధిత మహిళకు న్యాయం చేసే దిశగా రక్షణ కల్పించాల్సిన పోలీసులు చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పోలీసులు జోక్యం చేసుకొని బాధిత మహిళకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. అలాగే దోషులను కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని ఘాటుగా హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో మిరియాలగూడలో సభ్య సమాజం తలదించుకునేలా ఒక మహిళపై దీర్ఘకాలికంగా 139 మంది అతి దారుణంగా హింసించి, చాలా శారీరకంగా మానసికంగా హింసించి చిత్రవదకు గురి చేసి అత్యాచారం చేసినటువంటి ఘటన వెలుగు చూసింది. మహిళా సంఘాలన్నీ కూడా దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాయి. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు వస్తున్నాయి, కేవలం అవి ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి తప్పించి అవి ఆచరణలో శూన్యంగానే కనిపిస్తూ ఉన్నాయి. అంటే బాధితురాలు ధనవంతురాలు అయితే ఒక రకంగా, లేదా పేద మహిళ అయితే ఒక రకంగా ఈరోజు న్యాయస్థానాలు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ ఘటనలో అనేక మంది ప్రముఖులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, సినీ పరిశ్రమ వాళ్ళు ఉన్నారు. తెలంగాణ మిరియాలగూడకు చెందిన ఆదివాసీ మహిళపై అత్యాచారం అక్రమ రవాణాకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రగతిశీల మహిళా సంఘం, దళిత విముక్తి సంఘాలు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. బాధిత మహిళలను 11 ఏళ్లుగా అక్రమ రవాణా చేస్తూ 139 మంది పలుకుబడి ఉన్న వ్యక్తులు వేర్వేరు ప్రాంతాల్లో లైంగిక దాడికి పాల్పడ్డారని సంఘాల ప్రతినిధులు ఇందిర, వెంకటరమణ ఆరోపించారు. చిన్నముచిడివాడ అంబేద్కర్ నగర్లో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సంఘటనపై జాతీయ మహిళా కమిషన్తో విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత మహిళకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
నా పట్ల అనేక దాడులు జరిగాయి. నేనే కాదు నాలాంటి మహిళలు ఎంతో మంది అత్యాచారాలకు గురవుతూ బాధలు పడుతూ ఉంటున్నారు అని నిర్భయంగా ఆమె పైకి వచ్చి పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేసిన 150 ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినా సరే కనీసం ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా దోషులను శిక్షించలేదు. అతిగా ఇంకా ఇదిగా అయితే చూసి చూడనట్టుగా ఏవో తేలికపాటి సెక్షన్లు పెట్టి ప్రభుత్వం చేయిదులుపుకుంది అంటే మహిళల పట్ల ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో. మూడు రాజధానులకు మద్దతుగా జీవీఎంసీ 13వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీ డబుల్ రోడ్ జంక్షన్లో మద్దతు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అక్రమణి విజయ నిర్మల పిలుపు మేరకు విశాఖ పరిపాలనా రాజధానికి మద్దతుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకురాలు శ్రీదేవి కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఆయన తీసుకున్నటువంటి ఏదైతే మూడు రాజధానులు లో భాగంగా విశాఖపట్నం మరి కీలకమైనటువంటి రాజధానిగా ఆయన నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షించి ఆనందంతో ఈరోజు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్రమాని విజయ నిర్మల గారి ఆదేశాల మేరకు 13వ వార్డు నుంచి భారీగా కార్యకర్తలు నాయకులు బూత్ కన్వీనర్లు సీనియర్ నాయకులతో పాటు వచ్చి మానవహార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అయినటువంటి అక్రమాన విజయ నిర్మల గారి ఆధ్వర్యంలో మూడు రాజధానులు ప్రకటించినందుకు గాను మేమందరం కూడా సంతోషం వ్యక్తపరిచి మానవహారంగా ఇసుకతోట జంక్షన్లో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఖచ్చితంగా మేము రాజధానులకి రావడానికి చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే మా విద్యార్థులు ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు సంపాదించుకునే కంటే ఈ రాజధాని రావడం వల్ల అందరికీ కూడా మంచి ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి మేము అందరం ఆనందం వ్యక్తం చేస్తూ ఈ యొక్క వైసీపీ రాష్ట్ర అదనపు సహాయ కార్యదర్శి చెర్రా రాజకుమార్ జన్మదిన వేడుకలు ఎంవీపీ కాలనీలోని సెక్టర్ 2లోని ఆయన నివాసంలో జరిగాయి. విశాఖ రూరల్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజకుమార్ను సత్కరించింది. వైసీపీ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అక్రమాని విజయ నిర్మల ముఖ్య అతిథిగా హాజరై రాజ్కుమార్తో బర్త్డే కేక్ను కట్ చేయించారు. అతనికి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా విజయ నిర్మల విశాఖ రూరల్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సాల్మన్లు మాట్లాడారు. రాజ్కుమార్ మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని అలాగే ఉన్నత పదవులు అధిరోహించాలని భగవంతుడు ఆ రకంగా ఆశీస్సులు అందజేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశాఖ రూరల్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర అదనపు కార్యదర్శి అయినటువంటి జిల్లా రాజకుమార్ గారి 50వ పుట్టినరోజు సందర్భంగా వారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రత్యేకంగా మరి నేనైతే ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళట్లేదు, కానీ ఈరోజు ఆయన పిలవగానే పుట్టినరోజు వేడుకలు చేసుకోవడానికి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఎవరైనా పుట్టినరోజో లేకపోతే ఒక పెళ్లి రోజో లేకపోతే ఏదైనా అకేషన్ ఉంటే సేవా కార్యక్రమాలు చేస్తారు, 10 మందికి అన్నసంతర్పణ చేస్తారు. కానీ ఆయన ప్రతిరోజు కూడా మరి కొంతమంది పేద పిల్లల్ని దత్తత తీసుకుని వాళ్ళందరికీ కూడా మరి నిత్యము సేవా కార్యక్రమం చేస్తే వాళ్ళకి. హైదరాబాద్ పంజాగుట్ట మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని కోరుతూ దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. దారుణ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సత్వరమే స్పందించాలని కోరమన్నపాలెం కోడలలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అత్యాచార ఘటనలో 139 మంది నిందితులుగా ఉన్నారని దళిత హక్కుల పోరాట సమితి కన్వీనర్ బూసి వెంకట్రావు తెలిపారు. పలుకుబడి ఉన్న వ్యక్తులే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆరోపించారు. బాధిత మహిళకు పూర్తి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో దళిత నేత కొత్తపల్లి వెంకటరమణ మహిళా సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు. ఒకడు కాదు, ఇద్దరు కాదు, 10 కాదు, 20 కాదు, 139 మంది. ఇది చెప్పడానికి పలకటానికి సిగ్గుగా ఉంది. ఇవాళ ఆ ముద్దాయిల్లో ఉన్న వాళ్ళు ప్రధానమైనటువంటి వాళ్ళు టీవీ సెలబ్రిటీలు, వాడు ప్రదీప్, వాడికి ఇంత అంతా ఫాలో అయ్యం కాదు, నీతి వాక్యాలు చెబుతూ ఉంటాడు. ఇంకొక ఆయన మాజీ ఎంపీ కమిటీ గారి పిఏ, ఇంకొక ఆయన విద్యార్థి నాయకుడు, ఇంకొక ఆయన షార్ట్ ఫిల్మ్ తీసేవాడు, ఇంకొక ఆయన టీవీ రిపోర్టరు. ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం, మీరు గతంలో ప్రియాంక రెడ్డి విషయంలో స్పందించిన విధంగా ఇక్కడ ఎందుకు స్పందించరు? స్పందించండి, లేకపోతే మిమ్మల్ని నేరస్తులుగా చూస్తుంది సమాజం. ఖచ్చితంగా మీరు వెంటనే వాళ్ళందరినీ అరెస్టు చేసి
జైల్లో పెట్టాలని చెప్పి ఆ అమ్మాయికి ప్రాణరక్షణ కల్పి అమ్మాయి అడుగుతుంది వాళ్ళు చంపేసి వాళ్ళ దగ్గర సచ్చే కంటే నాకు నేనే చచ్చిపోతాను కారుణ్య మరణానికి అవకాశం కల్పింది అంత దొరబైకి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సాగర్ తీరంలో మరో మణిహారం. విశాఖ టు భోగాపురం ఎయిర్పోర్టుకు బీచ్ రోడ్లో 4 లైన్ల రహదారి ఏర్పాటుకు సన్నాహం. జిల్లాపై కరోనా పంజా, పెరుగుతున్న కేసులు మరణాలు భీతిలుతున్న జనం. కోవిడ్ హీరోలు, పారిశుద్ధ్య సిబ్బంది కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలకు తెగించి విధులు. సాగర్ తీరంలో బయటపడ్డ బంకర్, రెండో ప్రపంచ యుద్ధ ఆనవాలు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరో 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.